నీటిపారుదల శాఖ మంత్రి కాదని నోటిపారుదల శాఖ మంత్రి అని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. కృష్ణా జిల్లా కోడూరు నాగాయలంక మండలాల్లో వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మూడేళ్లుగా రైతుల పొలాలు నీట మునుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిపారుదల శాఖ మంత్రి గౌరవిస్తున్నాడు తప్ప ఇలాంటి సమస్య మన ఆయన కోడూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి, చూసి వీళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఉండాల్సింది. అది ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఏదో విమర్శగా మీరు తీసుకోవద్దు, మీ బాధ్యతని మేము గుర్తు చేస్తున్నాం, అంతకంటే ఏం లేదు. ఇప్పటికైనా మీ బాధ్యతని మీరు గుర్తించండి, ఈ పేద ప్రజానికాన్ని ఆదుకోండి అని చెప్పి మొత్తం కోరు. ఈ 3 సంవత్సరాలు కూడా ముంపుకు గురవటం, దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం, ఎప్పటికప్పుడు అవుట్ ఫాల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నారు తప్ప అక్కడెక్కడ కూడా పనిచేసిన పరిస్థితి లేదు. మాట్లాడితే గత ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి దాపరించలేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇన్ని కష్ట నష్టాలు వచ్చినా, అనావృష్టి పరిస్థితులు వచ్చినా, అతివృష్టి పరిస్థితులు వచ్చినా కూడా రైతాంగాన్ని కాపాడటం ప్రధానమైన ధ్యేయంగా పనిచేయటం జరిగింది. రైతాంగానికి ఏ మాత్రం చిన్న విపత్తు కలిగినా కూడా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలని చెప్పినా ప్రభుత్వం ఆలోచించింది.